హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ దేవ్స్ దేవి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ప్లేస్ వచ్చేసి అద్దర్పేట బీచ్. ఇది తునికి దగ్గరలో ఉంది. ఈ అద్దర్పేట బీచ్, ఈ ప్లేస్లోనే ఉప్పిన మూవీ షూటింగ్ జరిగింది. నాకైతే ఈ ప్లేస్ చాలా అంటే చాలా నచ్చిందనమాట. ఈ బ్రిడ్జ్ మీద ఎక్కి అలా ముందుకు నడుచుకొని వెళ్తూ ఉంటే అలల మీద నడుస్తున్నట్టు అనిపించింది. ఈ బ్రిడ్జ్ కూడా బీచ్ పైన కట్టారనమాట. దీని మీద అలా నడుచుకొని ముందుకు వెళ్తూ ఉంటే అలల మీద నడుచుకొని సముద్రం మధ్య వరకు వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. అసలు ఇలా వెళ్తుంటే ఎంత బాగుందంటే బీచ్ మొత్తం కనిపిస్తుంది. అలలు కూడా చాలా దగ్గరగా ఉన్నాయన్నమాట. అవి ఎలా వస్తున్నాయో కూడా కనిపించాయి. అంత బాగుంది. ఎండ కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల అలల మీద వచ్చే నురగ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. నాకైతే ఈ ప్లేస్ చాలా అంటే చాలా నచ్చేసింది. మీలో ఎంతమంది ఈ ప్లేస్ చూసారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. యాక్చువల్గా మా ఊరు వచ్చేసి తుని. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు మమ్మల్ని పిక్నిక్ కూడా ఇక్కడికే తీసుకొచ్చారు ఈ ప్లేస్ కి. తునులో ఎంతమంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అలాగే నా వీడియోని కొత్తగా తుని నుంచి ఎవరు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే కమెంట్స్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇక్కడ నుంచి అలలు చూసారా ఎంత బాగా కనబడుతున్నాయో. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అనమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అలా ఇంకొంచెం ముందుకెళ్దాం. మనం అయితే మధ్యలో ఉన్నాము. ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళి చివర్ని చూపిస్తాను. చూడండి ఈ చివర్ని చూడండి ఒకసారి. చూసారా అలలు నా పక్కనే వెళ్తున్నాయి. చూసారా నాకైతే అక్కడ గోడ ఉన్నా సరే చాలా భయం వేసింది అనమాట. ఫస్ట్ టైం నేను ఇలా దగ్గర నుంచి అలలు చూడడం. నాకైతే చాలా 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 నచ్చేసింది. చాలా బాగా అనిపించింది అనమాట. ఎప్పుడు ఈ ప్లేస్కి వస్తున్నా కానీ ఈ బ్రిడ్జ్ ఎక్కి చూడడం, ఈ బీచ్ అయితే ఇదే ఫస్ట్ టైం. ఎంత బాగుందో కదా. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఒకసారి ఇక్కడ అలలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. చూస్తున్నప్పుడు బాగానే ఉంది కానీ అక్కడ దగ్గరగా ఉన్నప్పుడు మాత్రం నాకైతే చాలా భయం వేసింది. ఇంత మంచి ప్లేస్ని మీరు కూడా మిస్ అవ్వకండి. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారనమాట. అంత బాగుంది ఈ ప్లేస్. చూసారా అల రావడం స్టార్ట్ అవుతుంది. అదైతే నాకు చాలా బాగా అనిపించింది ఈ అలని ఇంత దగ్గర నుంచి చూడడం. ఎంత బాగుందో కదా ఈ ప్లేస్. నాలాగే ఈ ప్లేస్ని ఎంతమంది చూసారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. నేనైతే ఒక గంట సేపు అలా నుంచొని చాలా బాగా చూస్తూ ఎంజాయ్ చేశాను అనమాట. అంత బాగా నచ్చేసింది ఈ ప్లేస్. అలలు కూడా ఎంత బాగా వెళ్తున్నాయో. ఖచ్చితంగా మీకైతే ఒక మంచి ప్లేస్ని షేర్ చేశాను అనుకుంటున్నాను. ఇప్పటిదాకా మనం చూసిందంతా బ్రిడ్జ్ మీద నుంచి కదా చూసాము. ఇదంతా కూడా బ్రిడ్జ్ చివరి వరకు వెళ్ళి ఒకసారి అలా వీడియో తీసుకొని మళ్ళీ అలా ముందుకు వస్తుంటే ఆ అలలు కూడా చాలా బాగా కనిపించాయి. ఒకసారి చూడండి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ అలలు సముద్రపు నొరగ ఎలా వస్తుందో తెల్లగా. చాలా బాగుంది కదా. బ్రిడ్జ్ మీద ఎంత బాగుంది కదా. అలాగే బ్రిడ్జ్ కిందను కూడా చూద్దాం. పదండి బ్రిడ్జ్ కింద కూడా అలా నడుచుకొని వెళ్తే చాలా బాగుందండి. ఇక్కడ కూడా ఈ ప్లేస్ బాగుంది. బ్రిడ్జ్ కిందను కూడా అలా ముందుకు నడుచుకొని వెళ్తే చాలా బాగుంది అనమాట. బ్రిడ్జ్ కింద కూడా ఇక్కడ చూసారా చాలా ప్లేస్ ఉంది. ఇక్కడ నుంచి కూడా మనం కొంచెం ముందుకు నడుచుకొని వెళ్ళొచ్చు. స్తంభాలు అవి ఉన్నాయి కదా, చాలా నీట్ గా ఉందన్నమాట. ఎంతో అందంగా ఉంది. ఇక్కడ నుంచి కూడా చూస్తుంటే నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని న్యూ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్. బై బై.